డిజైన్ ఆఫ్ మెషనర్మెంట్స్ థిన్ సిలిండ్రికల్ సెల్స్ ఇంట్రడక్షన్ ఎ సిలిండర్ ఆర్ స్పెరికల్ సెల్ ఈజ్ కన్సిడర్డ్ టు బి థిన్ వెన్ ద మెటల్ థిక్నెస్ ఈజ్ స్మాల్ యాజ్ కంపేర్ టు ఇంటర్నల్ డయామీటర్ దీని యొక్క మెటల్ యొక్క థిక్నెస్ ఇంటర్నల్ డయామీటర్ ఆఫ్ షెల్తో కంపేర్ చేస్తే చాలా చాలాసార్లు తక్కువ ఉంటుంది అలాంటి సెల్స్ని మనం థిన్ సెల్స్ అంటాం అవి స్పెరికల్ కావచ్చు సిలిండ్రికల్ కావచ్చు ఆ యొక్క మెజర్మెంట్స్ తీసుకున్నట్టయితే కింద సెకండ్ పెరచ్చు ఉండే వెన్ ద వాల్ థిక్నెస్ టీ ఈజ్ ఈక్వల్ ఆర్ లెస్ దెన్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి బై ట్వంటీ డి అనేది ఇంటర్నల్ డయామీటర్ టీ అంటే సిలిండ్రికల్ థిక్నెస్ యొక్క మెటల్ థిక్నెస్ అనమాట యొక్క టీ బై డి రేషన్ అనేది వన్ బై ట్వంటీ లోపు ఉంటే కనుక దాన్ని తిన్ సెల్స్ ఉంటాం ఒకవేళ గ్రేటర్ దాన్ని ఉంటే కనుక దాన్ని థిక్ సెల్స్ అంటాం అనమాట ఇక్కడ ఒక్కొక్కసారి మనకి టెక్స్ట్ బుక్స్లో రేషియో అనేది ఎక్కువ ఇస్తున్నాడు అంటే టీ బై డి రేషియో అనేది ఇప్పుడు ఇక్కడైతే వన్ బై ట్వంటీ ఇచ్చాం అక్కడైతే ఒకసారి వన్ బై టెన్ ఇస్తున్నాడు అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టీ ఉందనుకోండి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టీ ఉంటే కనుక దాన్ని తిన్ సెల్స్ అంటాం అలాగే గ్రేటర్ దాన్ కనుక ఉంటే కనుక ఈ రేషియో దాన్ని తిక్ సెల్స్ కనుక కన్సిడర్ చేస్తాం అక్కడ ఇచ్చిన ఆప్షన్ బట్టి మనం చూస్ చేసుకోవాలి వన్ బై ట్వంటీయా లేకపోతే వన్ బై టెన్ ఇచ్చాడానికి చూసుకుని వన్ బై టెన్ లోపు ఉంటే కనుక టీ బై డి రేషియో తిన్ సెల్స్ వన్ బై టెన్ కన్నా ఎక్కువ ఉంటే కనుక టీబై టీ రేషియో దాన్ని థిక్ సెల్స్ కింద కన్సిడర్ చేస్తాం మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రేడియల్ ప్రెజర్ ఈజ్ వెరీ స్మాల్ యాజ్ కంపేర్ టు అదర్ టూ స్ట్రెస్సెస్ ఇన్ కేజ్ ఆఫ్ థిన్ సిలిండర్స్ అండ్ హెండ్స్ నెగ్లెక్టెడ్ ఇక్కడ మనకి థిన్ సిలిండ్రికల్ సెల్స్లో త్రీ టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ ఉంటాయి ఒకటి సర్కి ఇంఫ్ల సెల్ రెండు లాంగిట్యూడ్నల్ మూడోది సరికి రేడియల్ స్ట్రెస్ అయితే మూడోది చాలాసార్లు తక్కువ ఉంటుంది పోస్ట్ రెండు ఇటులతో కంపేర్ చేస్తే అందుకనే పోస్ట్ రెండు ఇట్లనే మనం కన్సిడర్ తీసుకుంటాం అన్నమాట ఏది పొస్ట్ సర్కింఫ్రెన్సర్ సెకండ్ వచ్చేసరికి లాంగ్ మిటేటర్ స్ట్రెస్ని కన్సిడర్ చేస్తాం థర్డ్ది నెగ్లెక్ట్ చేస్తాం ఎందుకంటే చాలా తరలి తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ హూప్ ఆర్ సర్కింఫ్రెన్సల్ స్ట్రెస్ డెఫినేషన్ చూస్తే దిస్ ఈజ్ డైరెక్టెడ్ అలాంగ్ ద ట్యాన్జెన్ టు ద సర్కింఫరెన్స్ అండ్ టెన్సెల్ ఇన్ నేచర్ ఇది జనరల్గా ఏంటంటే టెన్సెల్ ఇన్ నేచర్ ఇది ఎలా యాక్ట్ అవుతుందంటే టువార్డ్స్ ద సర్కింఫరెన్సల్ ఆఫ్ ద సెల్ సర్కంఫరెన్స్లో యాక్ట్ అవుతుంది అనమాట దిస్ విల్ బీ ఇంక్రీజ్ ఇన్ ద డయామీటర్ అంటే సెల్ యొక్క డయామీటర్ని ఇంక్రీజ్ చేయడానికి ఇది ట్రై చేస్తుంది అలాగే లాంగిట్యూడ్నల్ స్ట్రెస్ ఇది దిస్ స్ట్రెస్ ఈజ్ డైరెక్టెడ్ అలాంగ్ ద లెంగ్త్ ఆఫ్ ద సిలిండర్ అంటే ఇది అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద సిలిండర్ యాక్ట్ అవుతుంది ఇది కూడా టెన్సెల్ ఇన్ నేచర్ అండ్ టెన్స్ టు ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఈ స్ట్రెస్ వల్ల టెన్స్ టు ఇంక్రీజ్ ఇన్ లెంత్ అవుతుంది సెల్ యొక్క లెంత్ ఇంక్రీజ్ అవ్వడానికి ప్రైజెస్తుంది అలాగే నెక్స్ట్ రేడియల్ ప్రెజర్ పి అని అంటాం దీన్ని ఇట్ ఈజ్ ద కంప్రెసివ్ ఇన్ నేచర్ ఇది కంప్రెసివ్ నేచర్ అన్నాం ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లూయిడ్ ప్రెజర్ ఆన్ ద ఇన్ సైడ్ ఆఫ్ ద వాల్ అండ్ ద జీరో ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద వాల్ ఇన్ ఓపెన్ టు అట్మాస్ఫియర్ అంటే ఒక సెల్ తీసుకుంటే ఆ షెల్లో మనకి ఏంటంటే జనరల్గా ఫ్లూయిడ్స్ని స్టోర్ చేయడానికి వాడతాం తిని సెల్స్ అనేది ఎక్కువగా ఫ్లూయిడ్స్ని స్టోర్ చేస్తాం కాబట్టి ఇన్సైడ్ డయామెటర్లో మనకి ఫ్లూయిడ్ అంతా స్టోర్ అయి కాబట్టి ఆ వాల్ ఇన్సైడ్నే మనకి ఫ్లూయిడ్ ప్రెజర్ ఎంత ఉందో అంతే ఉంటుంది సేమ్ ఈక్వల్గా ఉంటుంది ఇక్కడ ప్రెజర్ స్ట్రెస్ అనేది రేడియల్ స్ట్రెస్ అనేది ఏది సిల్ సెల్ యొక్క వాల్ థిక్నెస్ లేక్ట్ అవుతుంది కాబట్టి అవుట్ సైడ్ అయితే మనకు ఓపెన్ అట్మాస్ఫియర్ కాబట్టి అక్కడ జీరో ఉంటుంది అనమాట ఇక్కడ మనకు డయాగ్రామ్లో చూడవచ్చు మనకు అర్థమవుతుంది ఇక్కడ హూప్ స్ట్రెస్ ఉండే ఎలా యాక్ట్ ఉందో ఇది హూప్ స్ట్రెస్ దీన్నే సర్కం స్ట్రెస్ అంటాం దీనివల్ల ఏమవుతుందంటే ఈ స్ట్రెస్ వల్ల మనకి డయామీటర్ అనేది టెన్స్ టు ఇంక్రీజ్ అంటున్నాం ఇక్కడ సౌండే ఎలా లెంత్ యాక్ట్ అవుతుంది మనకి ఈ లెంత్ వల్ల ఏమవుతుందంటే లాంగ్ ఇట్యూడ్ స్ట్రెస్ ఇట్ స్టెన్స్ టు ఇంక్రీజ్ ఇన్ లెంత్ అలాగే ఇక్కడ వచ్చేసరికి రేడియల్ స్ట్రెస్ దీనే రేడియల్ ప్రెజర్ అంటున్నాం ఇక్కడ ఫ్లూయిడ్ ప్రెజర్ ఎంత ఉందో మనకి సేమ్ అంతా ఇక్కడ యాక్ట్ అవుతుంది అనమాట అంటే ఈ వాల్ థిక్నెస్ త్రూ వాల్ ప్రతిదానికి వాల్ థిక్నెస్ తీసుకుంటాం కాబట్టి ఇన్ సైడ్ వచ్చేసరికి ఫ్లూయిడ్ ప్రెజర్ ఈక్వల్ టు ఫ్లూయిడ్ ప్రెజర్ ఎంత ఉందో అక్కడ ఉంటుంది బయటకు వచ్చేసరికి ఇది ఓపెన్ అట్మాస్ఫియర్ కదా ఇక్కడ కూడా మనకి ఓపెన్ టు కాబట్టి ఏమవుతుందంటే అక్కడ జీరో ఉంటుంది అన్నమాట రేడియల్ ప్రెజర్ అనేది ఇన్ సైడ్ ఎక్కువగా ఉంటుంది అవుట్ సైడ్ వచ్చేసరికి ప్లేట్ థిక్నెస్కి అవుట్ సైడ్ వచ్చేసరికి రేడియల్ ప్రెజర్ అనేది జీరో వస్తుంది ఎనీహౌ మొత్తం రేడియల్ స్ట్రెస్ అనేది ఈ రెండే స్ట్రెస్లతో కంపేర్ చేస్తే చాలా తక్కువ కాబట్టి ఫస్ట్ ఈ రెండే కన్సిడర్ చేస్తాం ఇది నెగ్లెక్ట్ చేస్తాం అనమాట తక్కువ కాబట్టి ఇవి ఎలా యాక్ట్ అవుతాయి కింద కూడా మనం డయాగ్రామ్స్లో చూడండి ఒకసారి ఇది టూ అడ్స్ లెంత్ కాబట్టి ఇలా యాక్ట్ అవుతుంది లాంగిట్యూడ్నల్ స్ట్రెస్ నెక్స్ట్ సర్కింఫరెన్స్ స్ట్రెస్ ఇప్పుడు దీని డయామీటర్ ఎలా ఉంటుంది కాబట్టి ఇది ఇటు యాక్ట్ అవుతుంది అనమాట ఏది సర్కంఫ్రెన్సెస్ రేడి రేడియల్ స్ట్రెస్ రెడ్ దీన్ని మనం రేడియల్ ప్రెజర్ అంటున్నాం కాబట్టి ఇది ఫ్లూయిడ్ ఇటు ఉంది కాబట్టి నార్మల్ టు ఇలా యాక్ట్ అవుతుంది అంటే ప్లేట్ థిక్నెస్ మీద యాక్ట్ అవుతుంది అనమాట ఇన్ సైడ్ వచ్చేసరికి మనకి మ్యాక్సిమం ఉంటుంది అది ఫ్లూయిడ్ ప్రెజర్ అవుట్ సైడ్ వచ్చేసరికి ఓపెన్ అట్మాస్ఫియర్ కాబట్టి జీరో ఉంటుంది ఈ రేడియల్ స్ట్రెస్ అనేది పోస్ట్ రెండు స్ట్రెస్లతో కంపెనీస్తే చాలా చాలా తక్కువ అందుకే దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం ఇక్కడ చూడవచ్చు ద స్ట్రెస్ యాక్టింగ్ అలాంగ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ కాల్డ్ సర్క్యంఫ్రెన్సల్ స్ట్రెస్ వెర్ ఈజ్ ద స్ట్రెస్ యాక్టింగ్ ఎలాంగ్ ద లెంత్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ నౌన్ ఆఫ్ ద లాంగ్ట్యూడ్నల్ స్ట్రెస్ ఇక్కడ ఎలా యాక్ట్ అవుతుందో దాన్ని బట్టి ఇచ్చాం ఇది ఎలాంగ్ ద లెంత్ ఆఫ్ ద సిలిండర్ యాక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని లాంగ్ట్యూడ్నల్ స్ట్రెస్ అన్న టూ అర్డ్స్ ద సర్క్యుమ్ఫ్రెన్స్ యాక్ట్ అవుతాయి కనుక దాన్ని సర్క్యుమ్ఫ్రెన్సల్ స్ట్రెస్ అంట దాన్ని లాంగిట్యూడ్నల్ యాక్సిస్ ఇవి ఫెయిలిస్ అనేది ఎలా ఉంటుంది అంటే ద బర్స్టింగ్ విల్ టేక్స్ ప్లేస్ ఇఫ్ ద ఫోర్స్ డ్యూ టు ద లెంత్ ఇంటర్నల్ ఫ్లూయిడ్ ప్రిజర్ యాక్టింగ్ వర్టికల్లీ అప్వర్డ్స్ ద డౌన్వర్డ్స్ ఈజ్ మోర్ దెన్ ద రెసిస్టింగ్ ఫోర్స్ ద సర్క్యున్ఫ్లెన్స్ స్ట్రెస్ విల్ బీ సెటప్ ఇన్ ద మెటీరియల్ చూడండి ఇక్కడ సర్క్యున్ఫ్లెన్స్ స్ట్రెస్ యాక్ట్ అవుతుంది రెడ్ కలర్లో ఉంది కదా మనకి ఇవి సర్కింఫ్షల్ స్ట్రెస్ యాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే టూ వర్డ్స్ ఇది లెంత్ అనేది ఫెయిల్ అవుతుంది ఎప్పుడైతే ఇది రెండు పాటలు కింద సపరేట్ అయింది కదా అంటే ఇది ఫెయిలియర్ అనేది ఎలా వచ్చిందంటే టూ లాంగ్ లాంగ్ట్యూడ్నల్ వచ్చిందనమాట ఫెయిలియర్ అనేది ఇది దీని ఆంబిడేషన్ ఎక్కువగా ఉంటే సర్కింఫరెన్సల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఈ విధంగా వస్తుంది అనమాట లాంగిట్యూడనల్ ఫెయిలియర్ అనేది వస్తుంది అనమాట అదే మనకి లాంగిట్యూడ్నల్ స్ట్రెస్ ఎక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు మనకు సర్క్ ఇంఫరెన్సల్ ఫెయిర్ వస్తుంది అనమాట ఇక్కడ చూడవచ్చు స్ట్రెస్ మనకు ఫార్ములా మ్యాథమెటికల్ ఫార్ములా తీసుకుంటే దీని యొక్క థిక్నెస్ ఇన్సైడ్ ఫ్లూయిడ్ యొక్క ప్రెజర్ పి అనుకుంటే డి అంటే ఇంటర్నల్ డయామీటర్ టి అంటే థిక్నెస్ ఆఫ్ వాల్ ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద సిలిండర్ తీసుకుంటే దాని యొక్క సర్క్యం స్ట్రెస్ ఫార్ములా సిగ్మసి ఈజ్ ఈక్వల్ టు పీడీ బై టూటీ చాలా చాలా ఇంపార్టెంట్ మనకు న్యూమరికల్ ఫార్ములాల్లో సాల్వ్ చేసినప్పుడు కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పీడీ బై టూటీ అనేది ఉంటుంది ఇది మ్యాక్సిమం స్ట్రెస్ అనమాట సిగ్మసి ఇప్పుడు ఇది మ్యాక్సిమమ్ ఈ మూడు స్ట్రెస్లు చెప్పాను కదా ఇది రేడియల్ స్ట్రెస్ సర్కిమ్ఫరెన్సెల్ అండ్ లాంగిట్యూడ్నల్ ఈ మూడు స్టెస్లో ఎక్కువగా ఉండే స్ట్రెస్ ఏంటంటే మనకి సర్కింఫ్రెన్సల్ స్ట్రెస్ అందుకనే స్థిన్ సిలిండ్రికల్ సెల్స్ డిజైన్ చేసినప్పుడు ఏ స్ట్రెస్ని బట్టి డిజైన్ చేస్తామంటే మెయిన్ ఏది కన్సిడర్ చేస్తామంటే సర్కింఫె సర్కంఫ్రసల్ స్ట్రెస్నే కన్సిడర్ చేస్తాం దీన్నే హూప్ స్ట్రెస్ అంటాం అలాగే లాంగిట్యూడినల్ స్ట్రెస్ దీనికి మ్యాథమెటికల్ ఫార్ములా ఇది టూ ఎలా ఫెయిర్ అవుతుందంటే టూ వార్డ్స్ సర్కింఫరెన్స్లో ఫెయిల్ అవుతుంది ద ఫోర్స్ డ్యూ టు ప్రెజర్ ఆఫ్ ద ఫ్లూయిడ్ యాక్టింగ్ ఎట్ ఎండ్స్ ఆఫ్ ద థిన్ సిలిండర్ దెన్ టెన్స్ టు బ ద సిలిండర్ ఎస్టోన్ఫేర్ ఇక్కడ మనకి ప్రెజర్ ఎక్కువైనప్పుడు చూడండి ఇటు ప్రెజర్ ఎక్కువైనప్పుడు ఇది టూ పార్ట్స్ కింద ఇక్కడ ఫెయిలియర్ అవుతుంది అనమాట అంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ వల్ల మనకి సర్కింఫరెన్స్లో ఫెయిర్ అనేది వస్తుంది అనమాట దానికి దీనికి రివర్సల్ ఉంటుందంట అప్ అపోజిట్ ఇక్కడ మ్యాథమెటికల్ ఫార్ములో తీసుకున్నట్టయితే లాంగిట్యూడనల్ స్ట్రెస్ సిగ్మయల్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీ అంటే దాంట్లో సగం ఉంటుంది దేంట్లో సర్క్యంఫరెన్సల్ స్ట్రెస్లో హాఫ్ ఆఫ్ ది స్ట్రెస్ ఉంటుంది దాన్ని మనం లాంగిట్యూడనల్ స్ట్రెస్ ఉంటాం పీడీబై ఫోర్టీ ఇక్కడ చూడండి సర్క్యుమ్ఫరెన్సల్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ టు సిగ్మయల్ చాలాసార్లు ఎగ్జామ్స్లో అడుగుతాడు దీని రేషే అడుగుతాడన్నమాట ఏది తిన్ సిలిండ్రికల్ సెల్స్లో సర్కంఫరెన్స్ స్ట్రెస్కి అలాగే లాంగిట్యూడ్ స్ట్రెస్కి రేషో ఎంతంటంటే మనకు కరెక్ట్గా టూ వస్తుంది అది ఇచ్చిన బిట్ ఎలా అడిగాడు అనేది చాలా ఇంపార్టెంట్ సర్కంఫరెన్స్ అంటే సిగ్మా సి టూ సిగ్మా ఎల్ అడిగితే టూ అనేది వస్తుంది మనకు ఆన్సర్ లేదు సిగ్మా ఎల్ టూ సిగ్మా సి అడిగితే కనుక అది మనం బై వన్ బై టూ వస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ కన్ఫ్యూజన్ అవ్వకూడదు మనం అక్కడ సాల్వ్ చేసి వేసుకోవడం బెస్ట్ ఆప్షన్ బట్టి అలాగే మనకి అక్కడ ఇచ్చిన క్వశ్చన్లు ఎలా అడుగుతున్నారు దాన్ని బట్టి ఆ రేషియో వేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సర్కింఫురెన్సల్ టు లాంగిట్యూన్ అడితే టూ పెట్టాలి లేదంటే లాంగిట్యూనల్ టు సర్కింఫ్లో అడిగితే వన్ బై టూ పెట్టాలి అక్కడ క్వశ్చన్స్ జాగ్రత్త చదివి ఆప్షన్ అనేది పెట్టాలి ఇక్కడ హూప్ స్ట్రెస్ ఈజ్ ట్వైస్ యాజ్ గ్రేట్ యాజ్ లాంగిట్యూడల్ స్ట్రెస్ ద రేషియో ఆఫ్ సర్కింఫురెన్సల్ టు స్ట్రెస్ టు లాంగిట్యూనల్ స్ట్రెస్ టూ అంటున్నాం అనమాట నెక్స్ట్ మ్యాక్సిమమ్ స్ట్రెస్ ఇక్కడ సీజ్ స్ట్రెస్ తీసుకున్నట్టయితే దెర్ ఆర్ టూ ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్ ఎట్ ఎనీ పాయింట్ విజ్ సర్కంఫరెన్స్ సర్కంఫరెన్స్ సర్కంఫరెన్షియల్ అండ్ లాంగిట్యూడ్నల్ బోత్ దీ స్ట్రెసెస్ ఆర్ నార్మల్ అండ్ యాక్ట్ టు పెర్పెండికులర్ టు ఇచ్చేదారు మనకు మాక్సిమం సీజ్ స్ట్రెస్ కట్టినప్పుడు టూ ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్ అంటే దాన్ని సర్కంఫరెన్సల్ హూప్ స్ట్రెస్ రెండు పెర్పెండికులర్ యాక్ట్ అవుతాయి కాబట్టి దాన్ని యొక్క మాక్సిమం సీజ్ స్ట్రెస్ తీసుకుంటే సిగ్మా సి మైనస్ సిగ్మా ఎల్ బై టూ వేసుకుని దాన్ని సాల్వ్ చేస్తే మనకి ఎలా వస్తుందంటే ఇది కూడా మనకి ఎగ్జామ్స్ అప్పుడప్పుడు అడుగుతున్నాడు టావు మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు పీడీ బై ఎయిటీ ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ దాని ఎఫిషియన్సీ తీసుకుంటే మనకి ఏంటంటే స్టీల్ ప్లేట్స్ వన్ పర్టికులర్ లెన్స్ అండ్ విడ్త్ ఆర్ అవైలబుల్ మనకి బాయిలర్ ప్లేట్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద షెల్స్ తయారినప్పుడు నెంబర్ ఆఫ్ ప్లేట్స్ని రివిటింగ్ చేసి జాయింట్ అనమాట దాని ఉద్దేశం చెప్పింది అనమాట జాయింట్ ఎఫిషియన్సీ అంటే స్టీల్ ప్లేట్స్ ఓన్లీ పర్టికులర్ లెన్స్ అండ్ విడ్స్ ఆర్ అవైలబుల్ హెన్స్ వెన్ ఎవర్ ఎ లార్జ్ సైజ్ సిలిండర్స్ లైక్ బాయిలర్స్ ఆర్ రిక్వైర్డ్ ఎ నెంబర్ ఆఫ్ ప్లేట్స్ ఆర్ టు బి కనెక్టెడ్ దిస్ ఈజ్ ఎచ్యూడ్ బై యూజింగ్ రివిటింగ్ అండ్ లాంగ్ లాంగిట్యూడనల్ డైరెక్షన్స్ ఎస్ అన్ ఫిగర్ ఇక్కడ మనకు చూడండి నెంబర్ ఆఫ్ ప్లేట్స్ ఇస్తుంది అవి రివిటింగ్ చేశారు అనమాట టూ అవర్స్ లాంగిట్యూడనల్ వేసాం రివిటింగ్ అనేది అలాగే సర్కంఫరెన్స్లో రివిటింగ్ కూడా వేసారనమాట డ్యూ టు ద హోల్స్ ఆఫ్ రివిట్ ఇక్కడ ఎప్పుడైతే మనం రివిటింగ్ కోసం హోల్స్ వేస్తామో ఈ ప్లేట్స్ మీద దాని ఓవరాల్ క్రాసెక్షన్ ఏరియా తగ్గుతుంది క్రాస్ సెక్షనల్ ఏరియా ఎప్పుడైతే తగ్గిందో మనకు ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ప్రెజర్ ఫార్ములా ఏంటి లోడ్ బై ఏరియా కదా ఏరియా ఎప్పుడైతే తగ్గిందో ప్రెజర్ పెరుగుతుంది అనమాట అలాగనమాట దీంట్లో చూడవచ్చు మనం ఇది ఇవి ఏంటంటే టువార్డ్స్ సర్కంఫరెన్షియల్ రివిడ్స్ ఇవి వచ్చేసరికి లాంగిట్యూడ్నల్ రివిట్స్ ఈ రివిడ్స్ కోసం మనం ఎప్పుడైతే హోల్డ్ చేస్తామో దీనికి క్రాస్ సెక్షనల్ ఏరియా తగ్గింది క్రాస్ సెక్షనల్ ఏరియా అయితే ఎప్పుడైతే తగ్గిందో మనకి స్ట్రెస్ అనేది పెరుగుతుంది అనమాట దానివల్ల చూడండి ఏమవుతుంది ఫార్ములా మారుతుందంట ద సిలిండ్రికల్ సెల్స్ లైక్ బాయిలర్స్ ఆర్ హ్యావింగ్ టూ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఇవి టూ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి లాంగ్ లాంగిట్యూడనల్ జాయింట్స్ అండ్ సర్కంఫ్రసల్ జాయింట్స్ ఇవి రెండు ఉంటాయి డ్యూ టు హోల్స్ ఫర్ రివిడ్స్ ద నెటేరియా క్రాసెక్సన్ డిక్రీజెస్ హెన్స్ ద స్ట్రెసెస్ ఇంక్రీజ్ నటేరియా డిక్రీజ్ అవుతుంది కాబట్టి స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుందంటున్నాం ఇఫ్ ద ఎఫిషన్సీస్ ఆఫ్ దోస్ జాయింట్స్ దీస్ జాయింట్స్ ఆర్ నౌన్ యాజ్ స్ట్రెస్సెస్ టు బి కెన్సిడర్ క్యాల్కులేటెడ్ యాజ్ ఫాలోస్ ఇక్కడ ఎఫిషియన్సీ తీసుకుంటే కనుక దాన్ని ఎఫిషియన్సీ ఆఫ్ లాంగిట్యూడ్ జాయింట్ అలాగే ఎఫిషియన్సీ ఆఫ్ సర్క్యుమ్స్ జాయింట్ తీసుకుంటే దాని యొక్క ఎఫిషియన్సీ చేసుకుని మనం కన్సిడర్ చేస్తాం అన్న సిగ్మ సీఈక్వల్ టు బై టూ టీ ఇంటూ లాంగిట్యూడ్ ఎఫిషియన్సీ చేస్తామన్న అలాగే ఇక్కడ కూడా సిగ్మాలకి సర్క్యూమ్ఫ్రెన్స్ ఎఫిషియన్సీ చేసి మనం ఫార్ములా క్యాల్కులే చేస్తాం పీడీబై ఫోర్ టీ ఇంటూ సర్క్యుమ్ఫ్రెన్స్ ఎఫిషియన్సీ ఈ ఫార్ములాస్ ఎఫిషియన్సీ కన్సిడర్ చేసినప్పుడు కన్సిడర్ చేయకపోతే కనుక ఆ ఫార్ములాలో డైరెక్ట్గా మనం పీడీబై ఫోర్ చేసుకోవచ్చు ఇన్ లాంగిట్యూడినల్ జాయింట్స్ ద సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ ఈజ్ డెవలప్డ్ అండ్ సర్కంఫరెన్షియల్ జాయింట్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఈజ్ డెవలప్డ్ ఇవి దాని లాంగ్ జాయింట్లో అయితే మనకి సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ డెవలప్ అవుతుంది సర్కంఫరెన్షియల్ జాయింట్లో అయితే లాంగ్ట్యూడినల్ స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది అవి ఎలా తెలుస్తుంది ఈ డయాగ్రామ్ బట్టి మనం చూడవచ్చు దీంట్లో అలాగే మనకి చేంజెస్ ఇన్ డైమెన్షన్స్ ఆఫ్ థిన్ సిలిండ్రికల్ సెల్ డ్యూ టు ఇంటర్నల్ ప్రెజర్ ఈ ఇంటర్నల్ ప్రెజర్ వల్ల సమ్ చేంజెస్ అనేది డైమెన్షన్స్ వస్తాయి అనమాట ఈ సెల్ యొక్క డైమెన్షన్స్ చేంజ్ అవుతాయి అది స్ట్రైన్ వల్ల అంటే డ్యూ సర్కింఫ్యల్ స్ట్రైన్ ఉంటుంది దాన్ని చేంజెస్ ఇన్ డైమెన్షన్స్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెయిన్ అని చెప్తే కనుక ఎప్సలన్ ఎల్ చూసుకుంటే పీడీ బై టూ టీఈ ఇంటూ వన్ మైనస్ వన్ బై టూ ఎం ఇక్కడ వన్ బై ఎం అనేది పాయిజన్స్ రేషియో అలాగే లాంగిట్యూటల్ స్ట్రైన్ చూసుకుంటే కనుక సిగ్మ ఎక్సలెన్సీ అంటుందండి పీడీ బై టూ టీఈ ఇంటూ వన్ బై టూ ఇంటూ వన్ బై టూ మైనస్ వన్ బై ఎంఎస్ ఉంటుంది ఇవి ఫార్ములాస్ గుర్తుంటారు ఈ ఫార్ములాస్ని బట్టి మనకి ఆబ్జెక్టివ్ బిట్స్ అనేది అడుగుతూ ఉంటాడు ఇవి ఇప్పటివరకు మనం నేర్చుకున్నాం థిన్ సిలిండ్రికల్ సెల్స్ అలాగే నెక్స్ట్ థిన్ స్పెరికల్ షెల్ ఇవి కన్సిడర్ ఏ థిన్ స్పెరికల్ షెల్ ఈజ్ సబ్జెక్ట్ టు ఇంటర్నల్ ప్రెజర్ పి ఇది తీసుకున్నాం స్పెరికిల్ సెల్స్ అంటే స్పెరికల్గా ఉంటుంది దీని యొక్క పి ఇంటర్నల్ ప్రెజర్ అనుకుంటే డి ఇంటర్నల్ డయామిటర్ అనుకుంటే టీ అనేది థిక్నెస్ అలాగే సిగ్మా అనేది స్ట్రెస్ ఇక్కడ ఏంటంటే మనకి సర్కు లాంగిట్యూడ్ కూడా మనకి సర్కిమ్ ప్రెజర్ రెండో ఒకటి వస్తుంది అనమాట అంటే స్పెరికల్గా ఉంటుంది కాబట్టి డైమెన్షన్స్ ఏని డైరెక్షన్ కూడా సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి కాబట్టి స్పెరికల్లో మనకి ఒకటే స్ట్రెస్ వస్తూ ఉంటుంది పీడి బై టూ అని వస్తుంది అనమాట ఇక్కడ మనం చూడొచ్చు పీడీ బై ఫోర్టీ పీడీ బై టూటీ కాదు పీడీ బై ఫోర్టీ అని వస్తుంది ఇది స్ట్రెస్ అని ఉంటుంది పీడీ బై ఫోర్టీన్ నెక్స్ట్ ప్రాబ్లం ఎక్కువగా మనకి ఈ సెట్లో కానీ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు దీని మీద తిని సిలిండ్రికల్ సెల్స్ మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ అడుగుతాడు అది చాలా సింపుల్ సర్కిమ్ ఫ్రెన్స్ అనుకోండి పీడీ బై టూటీ వేస్తారు లాంగిట్యూడ్ అనుకోండి పీడీబై ఫోర్టీ వేస్తారు అంతే అయితే ఇక్కడ డైమెన్షన్స్ ఎలా ఇచ్చాడు అనేది ఇంపార్టెంట్ థిక్నెస్ డయామీటర్ జనరల్గా డయామీటర్ మీటర్లో ఇస్తాడు థిక్నెస్ ఎంఎంలో ఇస్తాడు ఆ రెండు సేమ్ ఒకే డైమెన్షన్స్లో ఉండేటట్టు చూసుకోవాలంట అంటే ఎంఎంలో ఉండాలి లేదంటే మీటర్స్లోనే ఉండాలి ఇక్కడ ఒక ప్రాబ్లమ్ చూద్దాం ఏ థిన్ సిలిండ్రికల్ షెల్ త్రీ మీటర్ లాంగ్ అండ్ వన్ మీటర్ ఇంటర్నల్ డయామీటర్ లెంత్ త్రీ మీటర్స్ ఇచ్చాడు డయామీటర్ వచ్చేసరికి వన్ మీటర్ ఇచ్చాడు ఇటీ సబ్జెక్టెడ్ టు ఇంటర్నల్ ప్రెజర్ వన్ పాయింట్ టూ మెగా ఇఫ్ ద థిక్నెస్ ఆఫ్ ద షీట్ ఈజ్ టోల్ ఎంఎం ఇక్కడ థిక్నెస్ ఇచ్చారు ఇచ్చారనమాట దీన్ని మార్చుకోవాలి మనం ఫైండ్ ద సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ లాంగిట్యూడ్ స్ట్రెస్ చేంజ్ ఇన్ డయామీటర్ లెంత్ ఆఫ్ వాల్యూమ్ ఈ ఇచ్చే టూ హండ్రెడ్ జీపీఏ అండ్ మ్యూ వాల్యూ కూడా ఇచ్చారనమాట ఇవి ఏంటంటే మనకి డేటా అక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మనం ఇచ్చేసి ఉంటాం సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు పీడీ బై ఫోర్టీ ఇక్కడ పీ అంటే వన్ పాయింట్ టూ మెగా ఇచ్చారు అలాగే డి అంటే డయామీటర్ ఇక్కడ వన్ మీటర్ ఇచ్చారు కాబట్టి దాన్ని ఎంఎంలో మార్చుకున్నాం అంటే మనకి థిక్నెస్ అనేది ట్వెల్వ్ ఎంఎం ఇక్కడ వేసారు కాబట్టి ఏదైనా సేమ్ రెండు ఒకటే డైమెన్షన్లో ఉండాలి ఐదర్ మీటర్స్ ఆర్ ఎంఎం ఇక్కడ ఏంటంటే మనకి వన్ మీటర్నే ఎంఎం లో కన్వర్ట్ చేశారు థౌసండ్ ఎంఎంఎస్సి టూ టీ ఇక్కడ టువెల్ ఎంఎంఎస్సీ దాన్ని క్యాల్కులేట్ చేస్తే మనకి ఫిఫ్టీ మెగాపాక్సల్స్ వచ్చింది సర్కంఫరెన్స్ అనేది టెన్సెల్ని వేసారు కాబట్టి టెన్సెల్ పెట్టాం అలాగే లాంగిట్యూడ్స్ ఉండే పీడీవై ఫోర్టీ అంటే మనకు సర్కంఫరెన్స్లో ఆఫ్ కాబట్టి ఫిఫ్టీ బై టూ వేసుకుని దాన్ని డైరెక్ట్గా కాలకులేట్ చేస్తారనమాట ఇవి అయితే మనకి ఆబ్జెక్టివ్ బిట్లు ఇచ్చినప్పుడు మీరు థిక్నెస్ డయామెటర్ ఆ రెండే చూసుకోవాలి మెయిన్ తెలిసి తెలుసుంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట అంటే థిక్నెస్కి డయామెటర్కి సేమ్ యూనిట్స్ ఉండే చూసుకోవాలి నెక్స్ట్ థిక్ సిలిండ్రికల్ సెల్స్ ద థిక్నెస్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ లార్జ్ యాజ్ కంపేర్డ్ టు థిన్ సిలిండర్ ఇక్కడ థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కన్సిడర్ చేస్తూ ఉన్నాడు దీంట్లో ఇన్ కేస్ ఆఫ్ థిక్ సిలిండర్స్ ద మెటల్ థిక్నెస్ టీ ఈజ్ మోర్ దెన్ డి బై ట్వంటీ ఇక టీ అనేది డి బై మోర్ దెన్ టీ డి బై ట్వంటీకి ఉంటుంది వేర్ డి అంటే ఇంటర్నల్ డయామీటర్ కొన్ని టెక్స్ట్ బుక్స్ ఎలా చెప్పుకున్నాం కదా అది డి బై టెన్ కూడా ఇస్తాడు అది ఒక టెక్స్ట్ బుక్లో ఒకటి ఫాలో అవుతున్నారు అక్కడ కూడా మనకు ఇచ్చిన ఆప్షన్ బట్టి చూసుకోవాలి రెండు ఎవరు ఏదో ఒకటి ఇస్తారు అది ఒకసారి వన్ బై టెన్ ఇవ్వచ్చు లేదంటే వన్ బై ట్వంటీ ఇవ్వచ్చు అక్కడ ఇచ్చిన ఆప్షన్ బట్టి టీ బై డి రేషియో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రేడియల్ స్ట్రెస్ పిఆర్ ఈజ్ లార్జ్ అండ్ హెన్స్ ఇట్ కెనాట్ బి నెగ్లెక్టెడ్ ఇందులో రేడియల్ ఫ్రెజర్ అనేది నెగ్లెక్ట్ చేయం కన్సిడర్ చేస్తాం ఏది థిక్ సిలిండర్స్లో ద సర్క్యుమ్ఫ్రెన్షల్ స్ట్రెస్ ఈజ్ ఆల్సో నాట్ యూనిఫామ్ అక్రాస్ ద సిలిండర్ వాల్ సర్క్యుమ్ఫ్రెన్సల్ సిలిండర్ అనేది యూనిఫామ్గా ఉండదు దీంట్లో ద రేడియల్ స్ట్రెస్ ఈజ్ ఏ కంప్రెసివ్ ఇన్నేసర్ అండ్ సర్క్యంఫరెన్షల్ అండ్ లాంగిట్యూడ్నల్ స్ట్రెస్ టెన్సిల్ ఇన్సేసర్ ఇంత మనం చెప్పుకున్నట్టే రేడియల్ స్ట్రెస్ అనేది కంప్రెసివ్ లాంగిట్యూడనల్ అండ్ సర్క్యూమ్ అనేది టెన్సైల్ రేడియల్ స్ట్రెస్ అండ్ సర్కంఫరెన్స్ స్ట్రెస్సెస్ ఆర్ కంప్యూటెడ్ బై యూజింగ్ ల్యామేసి ఈక్వేషన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా రతుడు ల్యామేసి ఈక్వేషన్ బట్టి ఈ సర్క్యుమ్ఫ్రెన్స్ అంటూ లాంగిట్యూడనల్ స్ట్రెస్ కడుతాం అనమాట ఈ ల్యామేసి ఈక్వేషన్ అనేది దేనికి సంబంధించిందంటే తిన్ సిలిండ్రికల్ సెల్స్కి ఇంపార్టెంట్ అంటే తిన్ సిలిండర్కల్ సెల్స్ని డిజైన్ చేసినప్పుడు లామేస్ ఈక్వేషన్ యూజ్ చేస్తాం అలాగే ఎగ్జామ్స్ అయితే ఉంటాడంట థిక్ సిలిండ్రికల్ సెల్స్ని ఏ ఈక్వేషన్ ద్వారా మనం డిజైన్ చేస్తూ ఉంటే లామేస్ ఈక్వేషన్ ద్వారా చేస్తామంట ఈ లామేస్ ఈక్వేషన్ యొక్క ఎగ్జప్షన్స్ చూసుకున్నట్టయితే ప్లేన్ సెక్షన్ ఆఫ్ ద సిలిండర్ నార్మల్ టు ఇట్స్ రిమైన్ ప్లేన్ అండ్ నార్మల్ ఈవెన్ అండర్ ప్రెజర్ ప్లేన్ సెక్షన్ అనేది సిలిండర్లో నార్మల్ టు ఇట్స్ యాక్సెస్ రిమైన్స్ ప్లేన్ అండ్ నార్మల్ ఈవెన్ అండర్ ప్రెజర్ ప్రెజర్స్ ఉన్నప్పటికీ ముందుకు బిఫోర్ ప్రెజర్గా ఆఫ్టర్ ప్రెజర్ కూడా సేమ్ మారకుండా ఆ సెక్షన్స్ అనేది ఒకేలా ఉండాలన్నమాట నెక్స్ట్ ద లాంగిట్యూడ్నల్ స్ట్రెస్ అండ్ లాంగిట్యూడ్ స్ట్రెయిన్ రిమైన్స్ కానిస్టెంట్ థ్రూ ద థిక్నెస్ ఆఫ్ వాల్ ఇక్కడ లాంగిట్యూడ్నల్ స్ట్రెస్ అలాగే లాంగిట్యూడ్నల్ స్ట్రెస్ స్ట్రెయిన్ అనేది థ్రూ ద వాల్ థిక్నెస్ అంతా సేమ్గా ఉంటాయి అనమాట సిన్స్ ద లాంగిట్యూడ్ స్ట్రెస్ అండ్ లాంగిట్యూడ్ స్ట్రెయిన్

మెటీరియల్ యొక్క కాంపోజిషన్ సేమ్ ఉంటే ఎనీ త్రోఅట్ సెక్షన్ అంతా దాన్ని హోమోజినీస్ అంటాం ఐసోట్రోపిక్ అంటే ఇట్ దాని ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఇట్ ఎనీ డైరెక్షన్ ఏ డైరెక్షన్లో చూసినా దాని ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ సేమ్ ఉంటే కనుక మారకుండా ఉంటే కనుక ఎలాస్టిక్ కాన్స్టెంట్ అంటే యాంగ్స్ మొజ్లస్ షీర్ మొజ్జిరస్ ఇవి పాయిజన్స్ రేస్ ఇలాంటి ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అన్నీ సేమ్ ఉంటే కనుక దాన్ని మనం ఐసోట్రోపిక్ అంటాం సేమ్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఎనీ డైరెక్షన్ అంటే దాన్ని ఐసోట్రోపిక్ అంటాం అలాగే సేమ్ కాంపోజిషన్ త్రూఅవుట్ సెక్షన్ ఉంటే దాని హోమోజినీస్ అంటాం ఇవన్నీ మనకి హూక్స్ లాస్ని కూడా అదే హూక్స్ లాస్ని కూడా ఒబే చేయాలంటున్నాడు ద స్ట్రెస్ ఆర్ విత్ ఇన్ ద ప్రొఫెషనల్ లిమిట్ అది మనం హూక్స్ లాస్ చెప్తా ఉంటాం ఇక్కడ థిక్ సిలిండర్ సెల్స్ వెళ్ళి ద వేరియేషన్ ఆఫ్ హూప్ స్ట్రెస్ రేడియల్ స్ట్రెస్ ఆర్ పారాబోలిక్ ఎక్రాస్ ద సిలిండర్ ఇవి కూడా ఎప్పుడైనా ఎగ్జామ్స్ అడగవచ్చు వేరియేషన్ ఆఫ్ హూప్ స్టెస్ అండ్ రేడియోస్ స్టెస్ ఎలా ఉంటుందంటే మనకి వేరియేషన్ పారాబాలిక్ షేప్లో అనమాట అంటే పారాబాలిక్ కర్వ్ ఎలా ఉంటుందో అలా వేరియేషన్ అవుతుంది అనమాట త్రూ అవుట్ ఇక్కడ రేడియల్ స్టెస్ అనేది ఇంటర్నల్గా ఎక్కువ ఉంటుంది అవుట్ సైడ్గా వచ్చేసరికి అయిపోతుంది అది మనం ఇందాక చెప్పుకున్నట్టే ఫ్ల్యూడ్ ప్రెజర్ బట్టి ఇంటర్నల్గా ఎక్కువ ఉంటుంది అవుట్ సైడ్ వచ్చే తగ్గుతుంది ఈ థిక్ సిలిండ్రికల్ సెల్స్ మనకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి గన్ బ్యారల్స్ హైడ్రాలిక్ సిలిండర్స్ ఇలాంటివన్నీ వస్తాయి అనమాట థిక్ సెల్స్ అది తిన్ సెల్స్ వచ్చేసరికి మనకి బాయిలర్ సెల్స్ కానీ ఆయిల్ ట్యాంకర్స్ అయి ఉంటాయి కదా బయట ఎక్కువ వస్తూ ఉంటాం అవి తిన్ సిలిండ్రికల్ కల్ సెల్స్ కింద వస్తాయి ఇక్కడ చూడండి అట్ ద ఇన్నర్ ఎడ్జ్ ద స్ట్రెస్సెస్ ఆర్ మ్యాక్సిమం ఇన్నర్ ఎడ్జ్లో స్ట్రెసెస్ అనేది మ్యాక్సిమం ఉంటాయి ద వాల్యూ ఆఫ్ పర్మిషబుల్ ఆర్ మ్యాక్సిమం హూప్ స్ట్రెస్ ఈజ్ టు బి కన్సిడర్ ఆన్ ద ఇన్నర్ ఎడ్జ్ నెక్స్ట్ ద మ్యాక్సిమం సి స్ట్రెస్ అండ్ హూప్ స్ట్రెస్ లాంగిట్యూడనల్ రేడియల్ స్ట్రెన్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఇన్ థిన్ సిలిండర్ బట్ సపరేట్లీ ఇన్ ఇన్నర్ అవుటర్ ఎడ్జెస్ ఇక్కడ ఏంటంటే స్ట్రైన్స్ కానీ స్ట్రైన్స్ స్ట్రెసెస్ కానీ సపరేట్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇన్నర్ రిడ్జెస్కి అవుటర్ ఎడ్జెస్కి ఇవి చెప్పిందనమాట సమ్ ఆబ్జెక్టివ్ బిట్స్ చూద్దాం దీంట్లో ఎక్కువగా కామన్గా అడిగిన బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం సారీ ద లాంగిట్యూడ్నల్ స్ట్రెస్సెస్ స్ట్రెస్ ఇన్ థిన్ సిలిండర్ ఈజ్ లాంగిట్యూడ్నల్ స్ట్రెస్ అనేది మనకి ఎలా ఉంటుంది అన్నట్టు ఈక్వల్ టు హూప్ స్ట్రెస్ ట్వైస్ ద హూప్ స్ట్రెస్సా హాఫ్ ఆఫ్ ద హూప్ స్ట్రెస్ అంటారు ఈజీగా పెట్టచ్చు హాఫ్ ఆఫ్ ద హూప్ స్ట్రెస్ ఎప్పుడైనా సరే మూడు స్ట్రెస్లు ఎక్కువగా ఉంటుంది హూప్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది దాంట్లో సాకం లాంగిట్యూడ్ స్ట్రెస్ ఉంటుంది నెక్స్ట్ ద ఫోర్స్ యాక్టింగ్ అలాంగ్ ద సర్కంఫరెన్స్ విల్ కాజ్ స్ట్రెస్సెస్ ఇన్ ద వాల్స్ ఇన్ ద డైరెక్షన్ నార్మల్ టు ద లాంగిట్యూడ్ యాక్సెస్ ద స్ట్రెస్ ఈజ్ కాల్డ్ హూప్ స్ట్రెస్ అని ఉంటుంది ద ఫోర్స్ యాక్టింగ్ ఎలాంగ్ ద సర్కంఫరెన్స్ సర్కంఫరెన్స్ ఎలాంగ్ ద సర్కంఫరెన్స్ అంటున్నాం కాబట్టి ఇమీడియట్గా మనకి హూప్ స్ట్రెస్ కూర్చుండోళ్ళు దాన్ని మనం సర్కంఫరెన్స్ స్ట్రెస్ ఉంటాం ఏ బాయిలర్ సెల్ టూ హండ్రెడ్ సెంటీమీటర్ ఏ బాయిలర్ సెల్ టూ హండ్రెడ్ సెంటీమీటర్ అండ్ ప్లేట్ థిక్నెస్ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ సబ్జెక్ట్ టు ఇంటర్నల్ ప్రెజర్ వన్ పాయింట్ ఫైవ్ మెగా పర్ మీటర్ స్క్వేర్ ఉండాలి ఇక్కడ దెన్ ద హూప్ స్ట్రెస్ ఫిల్ ఇది పీడీ బై టూటీ వేసుకుంటూ వచ్చేస్తుంది డైరెక్ట్ ఫార్ములా అయితే ఇక్కడ ఏంటంటే మనకి సెంటీమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి గొడవ ఉండదు వేసుకోవచ్చు ఒక్కోసారి ఇది మనకి ఎంఎంలో ఇస్తాడా అంటప్పుడు ఫిఫ్టీన్ ఎంఎం ఇచ్చడం కూడా మార్చుకుని చేసుకోవాలి ఉంటుంది అవి ఒక్కొక్కసారి చేంజ్ చేస్తాడా చూసుకోండి నెక్స్ట్ ద డిజైన్ ఆఫ్ థిన్ సిలిండ్రికల్ సెల్ ఈజ్ బేస్డ్ అని ఈ డిజైన్ అంత థిన్ సిలిండ్రికల్ సెల్ డిజైన్ అంత దీని మీద డిపెండ్ అవుతుందంటే హూప్ స్ట్రెస్ మీద డిజైన్ అవుతుంది డిజైన్ హూప్ స్ట్రెస్ మీద డిపెండ్ అవుతుంది అంట చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టిది ఫోర్త్ హోప్ స్టెస్ అనేది కరెక్ట్ నెక్స్ట్ ఇన్ థిలి తిన్ సిలిండ్రికల్ సెల్ ద రేషో ఆఫ్ హోప్ స్టెస్ టు లాంగిట్యూడల్ స్టెస్ హోప్ స్టెస్ ఎప్పుడూ ఎక్కువ ఉంటుంది డబుల్ ఉంటుంది కాబట్టి టూ టైమ్స్ అనమాట అది డైరెక్ట్ ఆన్సర్ది ఇందాక కూడా మనం చెప్పుకున్నాం థర్డ్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఉంటుంది సి టూ అనేది కరెక్ట్ ద రేషియో ఆఫ్ హూప్ స్టెస్ టు లాంగిట్యూడనల్ స్ట్రెస్ అంటే టూ కరెక్ట్ ఆన్సర్ ఆన్సర్ టూ సెకండ్ థర్డ్ ఆప్షన్ అవ్వండి సి కరెక్ట్ అన ఆప్షన్ ఎ థిన్ సిలిండ్రికల్ షెల్ ఆఫ్ డయామీటర్ డి అండ్ థిక్నెస్ టీ ఈ సబ్జెక్ట్ టు ఇంటర్నల్ ప్రెజర్ ప్రిజర్పీ దెన్ ద లాంగ్ ఆఫ్ స్ట్రెస్ డైరెక్ట్ ఫార్మ్ ఇది పీడీబీఏ ఫోర్టీన్ వేసుకోవచ్చు లాంగిట్యూడ్ స్ట్రెస్ ఇన్ ఇన్ఏ థిక్ సిలిండర్స్ ద రేడియో స్ట్రెస్ అక్రాస్ ద థిక్నెస్ ఆఫ్ ద సిలిండర్ ఇది రేడియో స్ట్రెస్ అనేది ఎలా ఉంటుంది అంటున్నారు ఇది ఏపీసీ రెండు వేల పదిహేనులోడు అడిగారు మనకి యాక్చువల్గా థిక్ సిలిండర్స్ అనేది సిలబస్లో ఉండదు కానీ ఈ సెట్లో ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి బిట్స్ అందుకనే మనకి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది ఎప్పుడైనా సరే మనకి ఇన్సైడ్ థిక్నెస్ తీసుకుంటే వాల్ యొక్క థిక్నెస్లో మనకి ఇలా తీసుకున్నట్టయితే దీని యొక్క థిక్నెస్ మనం తీసుకున్నట్టయితే ఫ్లూయిడ్ అంత చేస్తాం కాబట్టి మనకి ఇక్కడ ఎక్కువగా ఉంటుంది మీకు ప్రెజర్ ఇన్సైడ్ వాల్స్లో అవుట్ సైడ్ వచ్చేసరికి ఓపెన్ అట్మాస్ఫియర్ కాబట్టి జీరో ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి థిక్ సిలిండర్స్ ద రేడియర్ స్ట్రెస్ అక్రాస్ ద థిక్నెస్ ఆఫ్ వాల్ సిలిండర్ అంటే మినిమం అట్ అవుట్ సైడ్ అండ్ మ్యాక్సిమం ఎట్స్ ఇన్సైడ్ ఇన్సైడ్ ఎప్పుడు మ్యాక్సిమమ్ ఉంటుంది అవుట్ సైడ్ ఎప్పుడు మినిమమ్ ఉంటుంది అది నెక్స్ట్ ద ప్రెజర్ వెజల్ ఈజ్ ఎస్ఐ టు బి థిక్ సెల్ ఇఫ్ ద రేషియో ఆఫ్ వాల్ థిక్నెస్ టు ఇట్స్ డయామీటర్ ఇక్కడ ఏంటంటే ప్రెజర్ వెజల్లో థిక్ సెల్స్ అనుకున్నాం అనుకోవాలి అప్పుడు దాని యొక్క రేషియో ఎలా ఉంటుంది ఇంతా మనం చెప్పుకున్నాం కదా వన్ బై టెన్ అని ఉండొచ్చు ఆప్షన్లో లేదంటే వన్ బై ట్వంటీ అని ఉండొచ్చు ఇక్కడ ఏంటంటే టెన్స్లో ఇచ్చాడు కాబట్టి థిక్నెస్ వన్ బై ట్వెన్ టెన్ కన్నా ఎక్కువ ఉంటుంది అంటే గ్రేటర్ దాన్ వన్ బై టెన్ థిక్ సెల్స్ కాబట్టి అదే థిన్ సెల్స్ అనుకోండి లెస్ దాన్ వన్ బై టెన్ అంటచ్చు లామేజ్ తీరం ఈజ్ అసోసియేటెడ్ విత్ లామేజ్ తీరం అనేది ఓన్లీ థిక్ సెల్స్కి మాత్రమే ఇచ్చేస్తాం అంటే సెకండ్ ఆప్షన్ ఉంటుంది థిక్ సిలిండ్రికల్ సెల్స్కి ఈ ల్యామిస్ తీరం అనేది ఇచ్చేసి డిజైన్ చేస్తాం నెక్స్ట్ ద మ్యాక్సిమం షీర్ స్ట్రెస్ ఇన్ థిలిన్ సిలిండ్రికల్ సెల్స్ సబ్జెక్టెడ్ టు ప్రిజర్వ్ ఇక్కడ మ్యాక్సిమం స్ట్రెస్ అంటే ఫార్ములా చెప్పుకున్నాం కదా పీడీ బై ఎయిటీ డైరెక్ట్ ఫార్ములా అదేసిన డైరెక్ట్ చేసుకోవచ్చు పీడీ బై ఎయిట్ ఇక్కడ పీడీ బై టీ అనేది సర్కంఫరెన్సల్ సెల్ పీడీ బై ఫోర్టీ అనేది లాంగ్ అసలు పోస్ట్ ఆఫ్స్ అసలు దీనికి లేదు కదా ఫోర్త్ అవునా ఇస్ కరెక్ట్ ఉంటుంది స్ట్రెస్ అంటే పీడీ బై ఎయిటీ ఇవి తిని సిలిండ్రికల్ సెల్ సెల్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ పాయింట్స్ థ్యాంక్ యూ